Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయాలలో ఓ గజని. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలలో పాల్గొంటాయని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి రోజురోజుకు అయోమయంగా తయారవుతోంది. ఏ రోజు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియడం లేదు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవని అన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పాల్గొంటాయని చెప్పారు. ప్రభుత్వం మీద జనాలలో వ్యతిరేకత పెరిగిపోతోందనేందుకు వారాహి యాత్రలకు హాజరవుతున్న జనాలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పనైపోయినట్లేనని చెప్పారు. సీన్ కట్ చేస్తే వారాహి యాత్రలో టీడీపీతో పొత్తు గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదని అన్నారు. యాత్రలో ఎక్కడ మాట్లాడినా జనసేనకు ఓట్లేయండని, తనను ముఖ్యమంత్రిని చేయమని పదే పదే అడిగిన విషయం అందరూ చూసిందే. యాత్ర మధ్యలో ఎల్లో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని ఎలా అవుతానని ఎదురు ప్రశ్నించారు. అభిమానులు తనను ముఖ్యమంత్రిగా చూడాలని, సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే వాళ్లల్లో హుషారు పెంచడానికి తాను కూడా ముఖ్యమంత్రిని చేయమని అడిగానంతే అని అన్నారు. ఒక సభలో మాట్లాడుతూ తన సభలకు వచ్చిన జనాలంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారన్న నమ్మకం లేదన్నారు. మళ్లీ ఇంకో సమావేశంలో అసెంబ్లీలో అడుగుపెట్టకుండా తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ ఛాలెంజ్ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అమ్మనాభూతులు తిట్టారు. మోకాళ్ల మీద నిలబెడతానన్నారు. పరిగెత్తించి పరిగెత్తించి కొడతానన్నారు. తాట తీస్తా, తిత్తి తీస్తానని వార్నింగ్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ద్వారంపొడి ఎలా గెలుస్తారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ఆ మీటింగ్లో ద్వారంపొడి అంటే తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అవినీతి పరుడని నోటుకొచ్చింది మాట్లాడారు. దానికి కౌంటర్గా ముద్రగడ రెండు లేఖలు రాస్తే సమాధానం ఇవ్వలేదు. ఇదే సమయంలో కాపు నేతలు ముద్రగడకు మద్దతుగా దిగడంతో వెంటనే మాట మార్చేశారు. తర్వాత మీటింగ్లో ముద్రగడను ఉద్దేశించి, ఆయన పెద్దవారు, మనల్ని ఏమన్నా పడాలంతే, కానీ ఎదురు తిరిగి మాట్లాడకూడదు అన్నారు. ముద్రగడను ఏమన్నా అంటే మొదటికే మోసం వస్తుందని భయపడినట్లున్నారు. అందుకనే మాట మార్చేశారు. పవన్ మాటలు చూస్తూ ఉంటే సినిమాలో గజనీలాగా అయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.